ఫ్రెండ్స్ మీరు సాధారణంగా చూసినట్లయితే ప్రతి ఒక్క ఏరోప్లేన్ కలర్ అన్నది వైటే ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఆలోచించారా వైట్లోనే ఏరోప్లేన్కి కోటింగ్ ఎందుకు చేస్తారు అని? ఫస్ట్ ర్యాంక్ వస్తే ఎవరైనా అభినందిస్తారు, కానీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఒక తల్లి ఒక అబ్బాయిని చంపేసింది. ఏంటి ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ, కానీ ఇది నిజం. అలా ఆ అబ్బాయిని ఎందుకు చంపేసిందో ఈ వీడియోలో తెలుసుకోండి. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ పాస్తాని చూసే ఉంటారు, కానీ పాస్తా అన్నది మనమైతే రెండు లేదా మూడు షేప్స్లో చూసింటాం. కానీ ప్రపంచం మొత్తం మీదట దాదాపుగా 350 స్టైల్స్లో పాస్తాని తయారు చేస్తారు. అంటే 350 షేప్లలో పాస్తా అనేది ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ మనకు చాలామంది చెప్పే ఉంటారు అవుట్ సైడ్ ఫుడ్ మన హెల్త్కి చాలా మంచిది కాదు అని, కానీ మనం మాత్రం అవుట్ సైడ్ ఫుడ్ని ఎక్కువ తినడానికి ఇష్టపడుతూ ఉంటాం. అవుట్ సైడ్ ఫుడ్ తినే సమయంలో మనకు షాప్ వారు ఫుడ్ని న్యూస్ పేపర్లు అయితే సప్లై చేస్తారు. అలా చేయడం ద్వారా మనకు ఆరోగ్యం డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అలాగే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా మనకు తెలుపుతుంది. ప్లస్ మనం ఎప్పుడైనా గమనించి ఉంటే మనకి ఎక్కువ క్రియేటివ్ థాట్స్ అనేవి నైట్ సమయంలో మాత్రమే వస్తాయి, ఎందుకంటే నైట్ టైంలో మనకు క్రియేటివిటీ అనేది హైలో ఉంటుంది. అలాగే ఆఫ్టర్నూన్ టైంలో మనకి క్రియేటివిటీ థాట్స్ని చాలా తక్కువగా వస్తాయని నిపుణులు చెప్తున్నారు. మన ఇండియాలో నూడిల్స్ని సౌండ్ లేకుండా తింటాము, కానీ జపాన్లో నూడిల్స్ని సౌండ్ వచ్చేలా తింటారు. అలా తిన్నట్లయితే ఫుడ్ సప్లై చేసిన వారు లేదా చెఫ్కి వారు చేసిన ఫుడ్ చాలా టేస్టీగా ఉందని అర్థం. అలాగే అని శబ్దం చేయడం ద్వారా వారికి తినడంలో చాలా ఎంజాయ్ ఉంటుందని జపాన్ ప్రజలు చెప్తున్నారు. మనము చాలాసార్లు థియేటర్లో మూవీ చూడడానికి వెళ్ళి ఉంటాం, కానీ అక్కడ మనము ఇంటర్వెల్ టైంలో పాప్కార్న్ అయితే తీసుకొని తింటాం. కానీ ఇక్కడ కొలంబియా అనే దేశంలో మాత్రం పాప్కార్న్లో ఫ్రై చేసిన చీమల్ని అయితే తింటారంట. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. ఎక్కువ శాతం వరకు ఏరోప్లేన్స్ వైట్ కలర్లోనే ఉంటాయి, ఎందుకంటే వైట్ కలరు సన్లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అలాగే రిఫ్లెక్ట్ చేయడం ద్వారా ఏరోప్లేన్లో ఉన్న ప్యాసింజర్స్కి ఎటువంటి డ్యామేజ్ జరగదు. అలాగే వైట్ కలర్ అనేది చాలా లో కాస్ట్, అందుకోసమని ఏరోప్లేన్స్కి ఎక్కువగా వైట్ కోటింగ్ని ఉపయోగిస్తారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఒక అబ్బాయిని చంపేసింది. అయితే ఈ సంఘటన తమిళనాడులోని పాండిచేరిలో జరిగింది. ప్రతిసారి ఒక అమ్మాయి క్లాస్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చేది. ఒకసారి ఆ అమ్మాయికి బదులుగా ఒక అబ్బాయి అయితే క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. అది ఆ అమ్మాయి చాలా బాధపడుతూ ఆ అమ్మాయి తల్లికి అయితే చెప్పింది. తన కూతురి బాధ చూడలేక ఆ తల్లి ఆ అబ్బాయిని చంపేద్దామని ఒక ప్లాన్ వేసింది. అందుకోసమని ఒక కూల్ డ్రింక్లు అయితే పాయిజన్ మిక్స్ చేసి అక్కడ ఉన్న వాచ్మెన్కి ఇచ్చింది. వాచ్మెన్తో ఏమని చెప్పిందంటే ఇక్కడికి ఒక అబ్బాయి వస్తాడు, ఆ అబ్బాయికి ఈ జ్యూస్ని ఇవ్వమని చెప్తుంది. ఆ జ్యూస్ తాగిన తర్వాత ఆ అబ్బాయి సృగత్ కోల్పోయి అక్కడే పడిపోయాడు. ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్లగా ఆ అబ్బాయి అప్పటికే మృతి చెంది ఉన్నాడు. అక్కడున్న సీసీ ఫుటేజ్ని చెక్ చేయగా తెలిసింది ఏమిటంటే అక్కడున్న వాచ్మెన్ అబ్బాయికి కూల్ డ్రింక్ ఇచ్చాడు, అందువల్ల ఆ అబ్బాయి చనిపోయాడని తెలిసింది. వెంటనే అక్కడున్న వాచ్మెన్ని ఎంక్వైరీ చేయగా నిజం బయటపడింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.